హింస అనేది మహిళల పట్ల వివక్షకు పరాకాష్ట డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు రోజున కరెక్ట్గా పది సంవత్సరాల క్రితం ఒకసారి మనం రిట్రాస్పెక్టివ్గా ఆలోచిస్తే ఒక పెద్ద అత్యాచారమే భారతదేశాన్ని కుదిపేసింది అదే నిర్భయ ఉదంతం డిసెంబర్ పదహారు రెండు వేల పన్నెండు ఢిల్లీలో ఒక బస్సులో ఒక యువతి రేపు గురైంది అతి దారుణంగా మరుసటి రోజు మొత్తం ప్రజలందరూ బయటకు వచ్చారు ఆడపిల్లలందరూ దాదాపు ఒక సామాజిక ఉద్యమమే నడిపారు దానికి ఫలితంగా నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ ఫండ్ వచ్చింది నిర్భయ చట్టం ద్వారా క్రిమినల్ అమెండ్మెంట్ ఐపీసీ అమెండ్మెంట్ ఎవిడెన్స్ యాక్ట్ అమెండ్మెంట్ అనేక అమెండ్మెంట్స్ వచ్చాయి అంటే పనిష్మెంట్ స్ట్రిక్ట్ అయ్యాయి చాలా వరకు కొత్త కొత్త అఫెన్సెస్ కూడా తీసుకొచ్చి ఐపీసీలో చేర్చారు ముఖ్యంగా స్టాకింగ్ వాయిరిజం యాసిడ్ అటాక్స్ ఇట్లాంటివన్నీ కూడా సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇండియాలో రేపుస్ తగ్గాయా పది సంవత్సరాల తర్వాత ఇండియాలో ఏం జరిగింది అప్పటి ప్రభుత్వం హడావుడిగా చట్టం చేసింది ఇమీడియట్గా జస్టిస్ వర్మా కమిటీ వేసి దానిపైన రికమెండేషన్స్ కూడా తీసుకొచ్చారు అన్నీ చేశారు కానీ ఏం జరుగుతుంది భారతదేశంలో ఒకసారి చూద్దాం రెండు వేల పన్నెండులో భారతదేశంలో అఫీషియల్ డేటా ప్రకారం సంవత్సరానికి ఇరవై ఐదు వేల రేపులు జరిగాయి రెండు వేల ఇరవైలో మనం చూస్తే సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల రేపులు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో సంవత్సరానికి ముప్పై ఒక్క వేల పైచీలకే రేప్స్ జరిగాయి ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే సంవత్సరానికి గత ఏడాదిలో ఎనిమిది వందల ఇరవై మూడు రేప్స్ ఆంధ్రాలో ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రేప్స్ రేప్స్ అనమాట అంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది రేప్స్ జరిగాయి ఆంధ్రాలో ఇట్లా చాలా అత్యాచారాలు సగటం చూసుకుంటే భారతదేశంలో స్త్రీల పైన రోజుకి ఎనభై ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయి అలానే గంటకి నలభై తొమ్మిది చప్పున మనకి సెక్షువల్ అసాల్ట్స్ జరుగుతున్నాయి సో ఎందుకు ఇన్ని రేప్స్ ఇన్ని అసాల్ట్స్ జరుగుతున్నా మనం ఎక్కడా క్వశ్చన్ చేయట్లేదు దేనికి సమాధానం దొరకట్లేదు ఎందుకు మహిళల పైన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తే భారతదేశంలో మహిళలపైన ఇటువంటి అత్యాచారాలు అగాయిత్యాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలుగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అస్సాం ఈ రాష్ట్రాలు వర్ధిల్లుతున్నాయి మహిళలపైన అత్యాచారాలు చేసుకుంటూ ఎందుకు ఇన్ని పెరిగిపోతున్నాయి ఇంత జరుగుతున్నా మనం చూస్తే గత వారంలో ఢిల్లీలో యాస్డ్ అటాక్ నిర్భయా యాక్ట్లో యాస్డ్ అటాక్ అనేది చాలా పెద్ద క్రైమ్గా చెప్పారు కానీ గత వారం ఢిల్లీలోనే యాస్డ్ అటాక్ జరిగింది పదిహేడేళ్ళ అమ్మాయి పైన గత నెలలో మనం చూస్తే నెల్లూరులో ఒక అమ్మాయి పైన యాజ్డ్ అటాక్ జరిగింది రెండు వేల పదిహేడులో ఆసిఫ్ అనే చిన్న పాప ఎనిమిది సంవత్సరాల పాపైన కాశ్మీర్లో కంటిన్యూస్గా వారం రోజుల పాటు రేపు జరుగుతూనే ఉంది ఏంటి ఉదంతాలు అసలు ముప్పై ఒక్క వేల పైచీలకు రేపు లాస్ట్ ఇయర్ అఫీషియల్ డేటా అంటే అన్ గా దానికన్నా డబుల్ ఉంటుంది అనమాట చాలామంది రేప్ విక్టిమ్స్ కానీ లేకపోతే సెక్షువల్ అసాల్ట్ విక్టిమ్స్ కానీ ఎవరు బయటకు వచ్చి భారతదేశంలో చెప్పుకునే పరిస్థితే లేదు అమ్మాయిని స్టాకింగ్ చేయటం వాయిరిజం చేయటం అనేది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంది అది కూడా తెలిసిన వాళ్ళే వాళ్ళు నమ్మిన వాళ్ళే చేస్తూ ఉంటారు అనమాట ఇటువంటి పరిస్థితిలో మనం దీనికి సమాధానం ఏం చెప్పాలనే దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట మనం స్త్రీల భద్రత గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చూసుకుంటే అంటే దాదాపు నూట ఐదు దేశాల స్థితిగతులు చూసుకుంటే స్త్రీల భద్రతలో భారతదేశ స్థానం ఎంతో తెలుసా నూట నలభై ఎనిమిది సో ఇది పరిస్థితి అనమాట నిర్భయ చట్టం ఉంది నిర్భయ నిధి ఉంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దిశ చట్టం వచ్చింది దిశ పోలీస్ స్టేషన్లు వచ్చాయి ఇన్ని వచ్చాయి కానీ ఎందుకు పెరిగిపోతున్నాయి అనేది ఒకసారి కారణాలు విశ్లేషిద్దాం భారతదేశంలో స్త్రీని పురుషుని ఆడపిల్లని మగపిల్లవాడిని ఒకే రకంగా చూసి ఒకే రకంగా ట్రీట్ చేసే స్థితిగతులు చాలా ఫ్యామిలీస్లో ఇంకా లేవు ఫస్ట్ రీజన్ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్ రీజన్ మన సామాజిక వ్యవస్థ ఫ్యాట్రియార్కీ వ్యవస్థ అనమాట ఆ వ్యవస్థ ఇంకా కూడా వేళ్ళూండికనే ఉంది చాలా రాష్ట్రాల్లో మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైతే డెవలప్మెంట్ బాగుందో ఆ రాష్ట్రాల్లో నిజంగానే అంటే ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే అభివృద్ధి ఎక్కువగా ఉందో అక్కడ ఇలాంటి ఉమెన్ పైన అసాల్ట్స్ రేప్స్ తక్కువ ఉన్నాయి అంటే అభివృద్ధి కూడా దీనికి ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్ప చెప్పొచ్చు తక్కువ అభివృద్ధి ఉంటే అమ్మాయిలపైన ఎక్కువగా రేపులు అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాంతో పాటు అశ్లీల చిత్రాలు కానీ మీడియా కూడా చాలా వరకు కారణం అవుతుంది అండ్ వయసు కూడా మీరు రే ఎవరైతే రేపిస్టులు కానీ సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారో మనం చూస్తే తెలంగాణలో మూడు సంవత్సరాల క్రితం దిశ ఉదంతం జరిగింది దానిలో ఆ రేపిస్టులందరూ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఎలాంటి సిస్టమ్స్లోంచి వచ్చారు వాళ్ళు ఏం చదువుకున్నారో ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది మన ఫ్యామిలీ సిస్టమ్ కానీ మన డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇవన్నీ షార్ట్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇష్యూస్ అయితే షార్ట్ టర్మ్ ఇష్యూ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్లో యాప్స్ వచ్చాయి అమ్మాయిలకి ఎడ్యుకేషన్ పెరిగిపోయింది తర్వాత రకరకాల పోలీసింగ్ వ్యవస్థలు వచ్చాయి సీసీటీవీలు వచ్చాయి ఇన్ని వచ్చినా ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి అంటే మెయిన్గా మన జస్టిస్ డెలివరీ సిస్టంలోనే ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి అంటే డిలేడ్ జస్టిస్ అనమాట పనిష్మెంట్స్లో సర్టెనిటీ లేదు చాలా చోట్ల మనం గమనిస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది అక్యూజ్ మీద వెళ్ళిపోతుంది చాలా సందర్భాల్లో పోలీసులు కూడా నాకు పర్సనల్ చెప్పిన విషయం ఏంటంటే రేప్ కేసుల్లో కానీ సెక్షువల్ అసాల్ట్ కేసులో కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ చాలా కష్టం రేపు జరిగిన వెంటనే అమ్మాయి వెళ్ళి పరీక్ష చేయించుకుని ఆ క్షణంలో దానిపైన పూర్తి ఎవిడెన్స్ సేకరించడం మెడికల్ ఎవిడెన్స్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ జరగదంట అమ్మాయి పలానా వాడని చెప్తే అతను తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టి సర్కమ్సెన్షియల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి అలా చేస్తారని దాంతో చాలా వరకు రేప్ కేసుల్లో కానీ చాలా వరకు సెక్షువల్ అసైల్ట్ కేసులో కానీ డైరెక్ట్ ప్రూఫ్స్ అనేది దొరకు సర్కం ఎవిడెన్స్ దొరుకుతాయి అనమాట ఇది కూడా మేజర్ రీజన్ సెవియారిటీ ఆఫ్ పనిష్మెంట్ ఎంత ఉన్నా సరే సర్టనిటీ అనేది తక్కువ ఉంది అంటే నువ్వు రేప్ చేసిన ఈ రోజుకి ఈరోజు గుర్తిస్తానని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ జరగట్లేదు చాలా చోట్ల ఇది కూడా ఒక ఇది అనమాట దానికి ప్రధానమైన కారణం ఎవిడెన్స్ అనే ఒక ఇది తర్వాత రెండో అంశం భారతదేశంలో ఇంకొక భయంకర అంశం మ్యారిటల్ రేప్ మన ఈ రోజు కూడా మన ఐపీసీ ప్రకారం పదిహేను సంవత్సరాల కన్నా భార్య వయసు ఎక్కువ ఉంటే హస్బెండ్ రేప్ చేసినా అది మ్యారిటల్ రేప్ కిందకి రాదు అది పనిషబుల్ కాదనమాట అది ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో అయితే అది రేప్ మ్యారిటల్ రేప్ కింద వస్తుంది అంటే దీన్ని కూడా మార్చాలి ఇంత ప్రోగ్రెసివ్ అవుతున్న సొసైటీలో అమ్మాయిలపైన ఈ దాష్టికలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా వాగట్లేదు నిర్భయ ఇన్సిడెంట్ అయింది దిశ ఇన్సిడెంట్ అయింది సో ఇన్సిడెంట్ అయి పది సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు చాలా ప్రామిసులు చేశాయి ఉమెన్ సెక్యూరిటీ అనేది మేజర్ ఎజెండాగా మేనిఫెస్టోలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రయారిటీ పెట్టట్లేదు ఇది కూడా మనం ఒకసారి గమనించాలి సో నెక్స్ట్ టైం అమ్మాయిలో సామాజికంగా రాజకీయంగా ఆర్థిక పరంగా వాళ్ళు బలపడితే తప్పితే ఇలాంటివి కొంత తగ్గు దాంతోపాటు ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ మారాలి లా కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే లా స్ట్రాంగ్ లాస్ రావడమే కాదు లా ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ కానీ జస్టిస్ డెలివరీ సిస్టమ్ కానీ చాలా స్ట్రాంగ్ కావాలి అప్పుడే కొంతవరకు ఇవి తగ్గించగలం కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ మాత్రం డెవలప్మెంట్ అని చెప్పవచ్చు ఈ సమస్యలన్నిటికీ